Pick up, pick up, please pick up. Pick up. నన్నెవరు కొత్త వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు? ద ఫిల్మ్ ఎరీనా. గెట్ ద డౌన్లోడ్ లింక్స్ ఆఫ్ ఎవ్రీ లేటెస్ట్ ఫిల్మ్స్ హియర్. లేటెస్ట్ ఫిల్మ్స్ ఆ? నైస్. ఇందులో కొత్త సినిమాల డౌన్లోడ్ లింక్స్ అన్ని ఉన్నాయి. థాంక్యూ ఫర్ ద ఫిల్మ్. ద క్వాలిటీ వాస్ గ్రేట్. థాంక్స్ మ్యామ్. ద క్వాలిటీ ఇస్ యాక్చువల్లీ గుడ్. ఐ యామ్ హావింగ్ ఎ గ్రేట్ టైమ్. ఇదంతా నిజమే అనుకుంటా. అయితే నేను కొత్త సినిమాలన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇంటికెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు. కెన్ ఐ గెట్ ద లింక్ ఆఫ్ కశ్మీరీ ఫైల్స్? రితిక కాల్ చేస్తుంది. హా రితిక. ప్రగతి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోయాను. ప్లీజ్ నాతో పాటు నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? పోలీస్ స్టేషనా? ఎందుకు, ఏమైంది? ఎవరో నా బ్యాంక్ అకౌంట్ లోంచి మొత్తం డబ్బులన్నీ విత్డ్రా చేసేశారు. వాట్? అవును, నాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు. ప్లీజ్ నువ్వు త్వరగా రావా. ఓకే, నువ్వేం కంగారు పడుకు, కాస్త కామ్గా ఉండు. కంగారు పడకుండా నేను ఎలా ఉంటాను? ప్లీజ్ నువ్వు త్వరగా రా. సరే, నువ్వు ఒక పని చెయ్యి, కాస్త రిలాక్స్గా ఉండు. నేను బయటకు వచ్చి స్టార్ట్ అయ్యి ఫోన్ చేస్తాను. వెయిట్. ఓకే. నేను కూర్చొని ఉన్నాను. హా, ఇప్పుడు నాకు క్లియర్గా చెప్పు, అసలు ఏమైంది? నేను నీకు మొదటి నుంచి చెప్తాను. నన్ను ఎవరో ఒక తెలియని వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందులో సినిమా లింక్స్ పంపిస్తారు. నేను కాశ్మీరీ ఫైల్ లింక్ ఓపెన్ చేశాను, దాన్ని క్లిక్ చేశాను. సినిమా డౌన్లోడ్ అవ్వలేదు, కానీ నా అకౌంట్లో డబ్బులు మొత్తం విత్డ్రా అయిపోయాయి. వాట్? కానీ నీకు ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేస్తేనే డబ్బులన్నీ పోయాయని ఎలా తెలుసు? నేను కొంతమందిని ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు లింక్స్ పంపిస్తారంట. ఒకవేళ ఆ లింక్ ని కనుక మనం క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అయిపోతుందంట. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ ని యాక్సెస్ చేసేసి డబ్బులు మొత్తం విత్డ్రా చేసేస్తారట. ఓ మై గాడ్. అవును. నీకు తెలుసా రితిక, నాకు కూడా కాసేపటి క్రితం ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను యాడ్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. అందులో కూడా ఇలానే కొత్త సినిమాల లింక్స్ ఉన్నాయి. ఏంటి, నువ్వు ఏ లింక్ ని క్లిక్ చేయలేదు కదా? లేదు, కరెక్ట్ గా చేసే ముందు నీ కాల్ వచ్చింది. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ టు యూ రితిక, నువ్వు సరైన టైంలో కాల్ చేసావు తెలుసా. సరే, నువ్వే వరీ అవ్వకు. ఒక పని చేద్దాం, నేను ఒక 20 మినిట్స్లో సాకేత్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసి మనం అక్కడ